తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఎక్కడున్నా కానీ తెలుగు ప్రజలందరూ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో కూడా మనం చూడవచ్చు కాంగ్రెస్ని ప్రజలు ఏ రకంగా తిరస్కరించిందనేది. ఎందుకు తిరస్కరించిందనేది చూస్తే మహారాష్ట్ర ఏరియాలో కొన్ని ప్రాంతాలలో కొన్ని నియోజకవర్గాల్లో తిరిగినప్పుడు అక్కడ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి కానీ కొంతమంది ఎమ్మెల్సీలు కొంతమంది మంత్రులు కూడా పోయి అక్కడ ప్రచారం చేసినారు. దాని తర్వాత మనము మన టీము ఇంకా కొంతమంది నిరుద్యోగులు కలిసి కూడా అక్కడ ప్రచారం చేసినాము. వీళ్ళు ఏ విధంగా తెలంగాణ ప్రజలని సంవత్సరం నుంచి మోసం చేశారనేది అక్కడ ప్రజలకు వివరంగా చెప్పినాము. అక్కడ కొన్ని వాట్సాప్ గ్రూప్లలో కూడా కొన్ని ఫేస్బుక్లలో మహారాష్ట్రలో కూడా అన్ని రకాలుగా అక్కడ ప్రజలకు చెప్పినాం. ఏంటంటే ఈ తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి, ఇతను ఇచ్చిన 6 గ్యారంటీలు బస్సు తప్ప మిగిలిన ఏది కూడా పూర్తిగా అమలు కాలేదు. ఇతను రాహుల్ గాంధీ గారికి కూడా తప్పుడు సమాచారం చెప్తుండు మహిళలకి 2500 ఇస్తున్నామని చెప్పేసి చెప్పిండు, సంవత్సరం పైసలు 30,000 వేసినా అని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా తప్పుడు సమాచారం చెప్పిండు. ఈ కొన్ని ఒక 2-3 అంశాలతోనే అక్కడ మేము ప్రచారం చేసినాము. చెప్పిన అన్ని మాటలు వేరే, రాహుల్ గాంధీ చెప్పేది ఒకటి, రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి అనే రకంగా మేము అక్కడ ప్రచారం చేసినాము. ఈ ముఖ్య కారణము దాదాపు 100 సీట్లు కాంగ్రెస్కి సొంతంగానే వస్తుండే మహారాష్ట్రలో. ఈ మహారాష్ట్ర కానీ అంతకుముందు హర్యానా కానీ ఓడిపోనికే ముఖ్య కారణము ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే ఈ ఏదైతే చెప్తున్నాడు చెప్పిన దానికి చేసేదానికి అసలు చాలా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మూసితోని హైడ్రాతోని అనే రకంగా మేము అక్కడ ప్రజలకు వివరించినాము. ఇద్దరు చనిపోయినరు ఈ హైడ్రా వల్ల, ఇద్దరు చనిపోయినరు. చాలామంది ప్రజలకి మూసి పరివాహక ప్రాంత ప్రజలకి 3-4 నెలల నుంచి నిద్రలేదలకి నిద్ర లేక అట్లా ఎంతోమంది కూడా ఆరోగ్య బాగాలేక హాస్పిటల్లో పాలైనరు. కేవలం ఈ ముఖ్యమంత్రి వల్లనే, రేవంత్ రెడ్డి వల్లనే. కాంగ్రెస్కి తప్ప దేనికా నోటేసుకోండి ప్రజలరా అని చెప్పి అక్కడ కొంతమంది కొన్ని ఏరియాల ప్రజలకి చేతులు ఎత్తి మొక్కి మరీ చెప్పినాము. మీరు ఏ విధంగా చేస్తారు అనేసి కొన్ని పేపర్ల ద్వారా కొన్ని పత్రికల ద్వారా కూడా కొన్ని పాంప్లెట్ ద్వారా అందరికీ అక్కడ వివరించే ప్రయత్నం చేసినాము, హిందీలో తెలుగులో కూడా. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి చెప్పినాము, ఈ ముఖ్యమంత్రి ఎవరినైతే తిట్టిండో ఎన్నికల ముందు వాళ్ళనే పార్టీలోకి తీసుకున్నాడు. ఇక్కడ కాంగ్రెస్ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను కూడా అవమానపరుస్తుండు, వాళ్ళ మధ్యలో చిచ్చులు పెడుతున్నాడు, కొట్లాటలు పెడుతున్నాడు పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి, దొంగలనే పార్టీలకు తీసుకోండు అని చెప్పేసి. ముఖ్యంగా ఈ కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకోవడం వల్లనే ఈ ముఖ్యమంత్రి పతనం స్టార్ట్ అయిందని చెప్పేసి ఇంతకుముందు కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. ఆ ఎమ్మెల్యే ఎవరంటే ఇక్కడ మన శేలింగంపల్లి ఎమ్మెల్యేనే. ఇతన్ని పార్టీలోకి తీసుకుంటే నువ్వు పోతావు, నీ సీఎం పదవి కూడా పోతుంది, నీ పేరే పోతాన్నాం. అదే రకంగా జరిగింది. ఈ ఇప్పటికైనా వీళ్ళు బుద్ధి తెచ్చుకొని కొంతమంది పెద్దలు కూడా రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ వీళ్ళందరూ కూడా ఈ ముఖ్యమంత్రిని తీసేయాలి, రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రిని తీసేయాలి, వేస్ట్ ముఖ్యమంత్రి, ప్రజలకు పనికిరాని ముఖ్యమంత్రి, ఇంకా కూడా తాను ఓటేసి ఏ ఏరియా నుంచి అయితే నియోజకవర్గం నుంచి గెలిచి సీఎం అయిండో ఆ ప్రజలనే ముప్పు తిప్పలు పెట్టి రాక్షసానందం పొందుతున్నాడు. కొడంగల్ ఎంత ఇబ్బంది పెడుతున్నారు ప్రజలు అనేది మనం చూస్తున్నాము. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్కుల్లో ఉన్న కొంతమంది పెద్దలందరూ కలిసి రేవంత్ రెడ్డి ఉంటే మాకు ఇబ్బంది అవుతుంది తెలంగాణలో అని చెప్పేసి ఈ సీఎంని మార్చాలని చెప్పి కోరుతున్నాము. ఈ రకంగా ఈ ముఖ్యమంత్రి కూడా ఇంకా ఇట్లనే కొనసాగితే ఇప్పుడు నడిచిపోతుందేమో 3-4 సంవత్సరాలు కానీ మళ్ళీ వచ్చే 1-20 సంవత్సరాల దాకా తెలంగాణలో కాంగ్రెస్ అనేదే రాదు.
ఈ వేస్ట్ ముఖ్యమంత్రిని ఫస్ట్ తీసేసేయాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. ఇతని వల్లనే హర్యానా పోయింది, మహారాష్ట్ర కూడా పోయింది. అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ అధిష్టానం కూడా. ప్రజలైతే క్లారిటీతో ఉన్నారు ఎప్పుడు ఏం చేయాలనేది. ప్రజలు ఏదో అప్పుడు పూర్తిగా మర్చిపోతారని చెప్పేసి ముఖ్యమంత్రి అనుకుంటారు, కానీ అది జరగదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే చెప్పినారో అది చేయలేరు కాబట్టి ఇంత వ్యతిరేకత వస్తుంది. ఏదో మర్చిపోతారు యూట్యూబ్ గాలి గుట్టంగాలని చెప్పేసాను. అదే యూట్యూబ్, అదే సోషల్ మీడియానే నువ్వు చెప్పిన మాటలనే తప్పని చెప్పేసి మహారాష్ట్రలో చెప్పినాము. అదే అదే సోషల్ మీడియా నిజమైన పని వల్ల ఏదైతే చెప్తున్నావు కదా, ఫేక్ గాలని పెట్టుకొని నువ్వు సోషల్ మీడియాలో కొన్ని వందల కోట్లు ప్రచారం చేసే ముఖ్యమంత్రి. మేము నిజమైన సోషల్ మీడియా మేము ప్రచారం చేసి ఎట్లుంటాయనే చూస్తుండ్రు. అంతకుముందు కూడా మేము బీఆర్ఎస్కి ఓటేయొద్దు, ఏ పార్టీకైనా వేసుకోండి అన్నాము, మిమ్మల్ని గెలిపించుకుని ప్రజలు సరే ఏమైనా చేస్తామని చూసాం, మాటలు మస్తు మాట్లాడుతున్నాయని చెప్పేసి. కానీ మీరు కూడా దొంగ కావడం వల్ల ఇప్పుడు మీ మీద కూడా మేము ఈ రకంగా ప్రచారం చేసినాము. ఇప్పుడు కూడా ఏ రకంగా అయితే నువ్వు ఎదుటి వాళ్ళని అవమానపరుస్తున్నావో వాళ్ళే నీకు శత్రువై అదే నీకు ఓటమికి కారణమవుతుంది. జై తెలంగాణ.